దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సందేశాలు ప్రతిరోజు వింటుంది మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. యశాగ్రంథం 58:11 యశాగ్రంథం 58:11 చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండెదువు. ఇవి చాలా ఆశీర్వాదకరమైన గొప్ప మాటలు. ఇవి దేవుని సన్నిధిలో మనం దేవునితో అనునిత్యము జీవిస్తున్నప్పుడు 4 వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అంతకన్నా ఆశీర్వాదం ఈ లోకంలో ఏమైనా ఈ లోకంలో ఏమి దేని చేత నడిపించబడుతున్నా? దేవునితో నడిపించబడే అనుభవం ఉందా? దేవునితో నడిపించబడే అనుభవం అనుకున్నట్లయితే ఆ సంతోషం, ఆ ఆనందం ఎంతో గొప్పది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయనే మన జీవితంలో నాయకుడిగా ఉండి, అధికారిగా ఉండి, అధిపతిగా ఉండి మన జీవితంలో నడిపిస్తూ ఉంటుంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, హృదయంలో గొప్ప నెమ్మదిగా మన జీవితకాలం అంతా ఉంటుంది. ఇక్కడ వాక్యభాగాలు మనం చూస్తున్నాం. యెహోవాను నిత్యము నడిపించనంటే మన జీవితకాలం అంతా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ఆయన అధికారానికి అప్పగించినప్పుడు ఆయన అద్భుతంగా నడిపిస్తాడు. హనోకు చూడండి, తన జీవితకాలం అంతా కూడాను దేవునితోనే నడిచే అనుభవం పొందుకున్నాడు. తద్వారా మరణం చూడకుండానే దేవుని సన్నిధిలో కలిపిబడ్డాడు కదా. అలాగే ఇక్కడ మనం 2గా చూసినట్లయితే క్షేమకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి కరువు నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తి ఏమిలో ఎలాంటి కొరత అయితే ఉందో ఆ కొరతలో నీకు కొరత లేని పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. అలా క్షేమము అంటే కరువు, ఆ కరువులోనే నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన. నీ ఎముకలను బలపరచునని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఏలియా మనం చూసినట్లయితే దేశమంతా కరువు ఉంది, ఏలియా మాత్రం కాకోలం చేత, రొట్టె మాంసం చేత పోషించబడ్డాడు. ఆ కెరీతు ఒక దగ్గర నీరు తాగుతూ కాకోలం తెచ్చినటువంటి మాంసాన్ని, రొట్టెని తృప్తిగా భుజిస్తున్నాడు. క్షేమకాలమున తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో క్షేమం ఉంటుందేమో కానీ దేవుని బిడ్డలకి అలాంటి క్షేమకరమైన పరిస్థితుల్లో కూడా తృప్తినిచ్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తిగా ఉండ నేర్చుకుంటున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. అసలు మనకున్న తృప్తి ఈ లోకంలో ఎవరికి ఉండదు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తృప్తినిచ్చే దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ మనం బలపరిచేవాడైనా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మనం బలపరిచి తృప్తినిచ్చి నడిపించే దేవుడు. అలాగే 3వ భాగం మనం చూసినట్లయితే నువ్వు నీరు కట్టిన తోట వలను ఉంటావని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీరు కట్టిన తోట ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా, ఫలభరితంగా ఉంటుంది కదూ. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఆత్మీయ జీవితంలో ఫలభరితం ఉంచుతాడు. నీరు కట్టిన తోట ఎప్పుడు కూడాను వాడిపోదు, అది ఫలాలు లేకుండా ఉండవు.
అది ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. అలా చేయాలని దేవుడు ఇదిన వాగ్దానం చేస్తున్నాడు. నేను నీరు కట్టి తోట వలె ఉంటావు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మన ఆత్మీయంగా ఫలిస్తుంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. అలాగే మనం సంతోషంగా ఉండాలని, దేవుని సంతోషపరచాలని, నిన్ను నీరు కట్టి తోట వలె చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నట్లయితే, దేవుని అధికారానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నాలుగోది మనం చూసినట్లయితే, ఎప్పుడూ ఊపుకుచుండు నీటి ఓట వలనే ఉండదు. ఎప్పుడూ ఊపుకుచుండు నీటి ఓట వలంటే ఎవరైతే ప్రభువులో ఉంటారో వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. క్రీస్తులో ఉన్న వారు అందరు కూడాను ఇచ్చి సంతోషంగా ఉంటారు. అది క్షేమమైన ఇరుకైనా ఇబ్బంది అయినా దుఃఖమైన సంతోషమైన ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ మన జీవితంలో ఎప్పుడు కూడా నీటి ఊట వలె మనం ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటాం. మన జీవితంలో సమృద్ధిని పొందుకుంటాం, మన జీవితంలో సంతోషాన్ని పొందుకుంటాం. ఎప్పుడునంటే దేవుని అధికారానికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించినప్పుడు, దేవుని యొక్క ఏలుబడికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు అట్రీతిగా మనం దీవించబడతాం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో ఏ విషయంలో నిరాశ నిస్పృహకు గురుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్ముకుని బిడ్డల్ని ఎంతమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను నిత్యము నడిపించాలని, అలాగే నిన్ను క్షేమకాలం తృప్తిపరచాలని, నీరు కట్టిన తోట వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి సమర్పిస్తావా? అలా సమర్పించుకున్నట్లయితే ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి, ఆయన సంపూర్ణ ఆధిపత్యానికి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం దీవించబడడం మాత్రమే కాదు, కానీ మన ఉనికి అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో సంపూర్ణంగా ప్రభుకి సమర్పిస్తుంటాం. మన జీవిత కాలం అంతా ఆయన చేత నడిపించబడదాం, ఆయన పరిధిలో జీవిద్దాం, ఆయన మనసు కలిగి మనం బ్రతుకుదాం, ఆయన స్వారూప్యానికి మార్చబడదాం, ఆయనతో జీవితకాలం అంతా ప్రయాణించేద్దాం. తద్వారా ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు ఉన్నామని జ్ఞాపకం చేస్తావు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, క్షేమకాలమున మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని జ్ఞాపకం చేసావు ప్రభువా. ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మాకు తృప్తినిచ్చే దేవుడు ఉన్నామని జ్ఞాపకం చేస్తాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండి నీటి ఊట వలె ఉంటామని, నీరు కట్టు తోట వలె ఉంటామని ఈ దినాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఈ వాగ్దాన నెరవేర్పు, ఈ వాక్యం ఉన్న మా ప్రియుల జీవితంలో కార్యం ధరించి తద్వారా మీరు మహింపొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు నిత్యము దేవుని చేత నడిపించబడుటలో, నీరు కట్టి తోట వలె ఉండుటలో, క్షేమకాలమున మిమ్మల్ని తృప్తిపరచుటలో, అలాగే ఎప్పుడూ ఊపుకుచుండి నీటి వలె ఉండుటలో, అట్టి అనుభవం నడిపించుటలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.